ఎవరు పుట్టిస్తారో ఎట్టా పుట్టిస్తారో తెలియదు కానీ సామి, బల్లే ముచ్చట్లు పుట్టిస్తారు. అవునా నిజమా అన్నట్టే ఉంటాయి వాళ్ళు పుట్టించే రూమర్స్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైకిల్ పార్టీలో జాయిన్ అవుతున్నాడంట, పువ్వు పార్టీకి బయబాయ్ చెప్తున్నాడంట అనగానే చాలామంది షాక్ అయినారు. అసలు విషయం ఏందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే రాజాసింగ్ సార్. నమస్తే. అదేం సార్ మెట్టో ఒకటి ఎదుట అటు చూస్తున్నారు, సైకిల్ పార్టీలో మీరు జాయిన్ అవుతున్నారని నేను అనడంలే అందరు అనుకుంటున్నారు. వాస్తవం ఏం లేదు, అది ఫేక్ న్యూస్. అట్లాంటి ఏం ఆలోచన లేదు, అట్లాంటి ఏం చర్చ కూడా మేము ఎవరితో కూడా చేయలేము. ఆలోచన చేయలేదు, చర్చ చేయలేదు అంటానే సైకిల్ పార్టీ వాళ్ళ రంగు పసుపు చొక్కా వేసుకున్నారేం సార్? పసుపు రంగు అంటే అంత ఇష్టమా? బాబా ఏం నవ్వు ఏం నవ్వు. సరే కానీ ఛాన్స్ ఇస్తే ముగ్గురు ఎమ్మెల్యేని ఒంటి చేత్తో గెలిపిస్తా అన్నారంట కదా సార్? 100 MLAs నేను నిలబడతా అట్లాంటి ఆలోచన ఉంటాయి కానీ అట్లాంటి ఆలోచన లేదు. ఇప్పుడు నా మెంటాలిటీకి ఏ పార్టీ కూడా మ్యాచ్ కాదు. ఎంతైనా ఉన్నది ఉన్నట్టు భయపడకుండా ఒప్పుకుంటారు సార్ మీరు? నిజమే, మీతో వేగడం చాలా కష్టం, సైకిల్ పార్టీ వాళ్ళకి మరీ కష్టం. నేను టీడీపీలో చేరుతున్నాను, టీడీపీలో వెళ్తున్నాను, ఆ వార్త ఎందుకు వచ్చింది? నేనే షాక్ అయినా. మీ ఒక్కరికే కాదు సార్, అందరికీ షాక్ కొట్టింది. అయితే గీతే కారు పార్టీయో చెయ్యి పార్టీయో అన్నా ఓకే, కానీ సైకిల్ పార్టీ అంటే ఖచ్చితంగా షాక్ కొడుతుందిగా మరి. ఇవాళ నేను బీజేపీలోనా సస్పెండ్ అయినా కానీ బీజేపీలో నాకు పార్టీ నుంచి తీయలేదు. ఇప్పుడు కూడా నేను బీజేపీలోనే ఉన్నాను. ఏం లాభం సార్ ఉండి? ఒకప్పుడు రాజాసింగ్ అంటే ఎట్టుండేది, ఇప్పుడేమో అంతా అంటే అంటున్నట్టు చేస్తున్నారు. నాకు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, మురళీధర్ రావు గారు కానీ, అన్ని కేంద్రలో ఉన్న అధికారులు అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు. ఆహా, అంతమంది సపోర్ట్గా ఉంటే ఇప్పటిదాకా సస్పెన్షన్ ఎందుకు ఎత్తలేదో? ఒకవేళ సస్పెన్షన్ ఎత్తకపోతే రాజకీయంని కొన్ని సంవత్సరాలు పక్కా పెట్టి ధర్మ కార్యక్రమాలు చేసుకుందామని ఆ ఒక ఆలోచన అయితే నేను పెట్టుకున్నాను. అంటే ఎటు కాకపోతే అన్ని సర్దుకొని వెళ్ళిపోవాలని ముందుగానే ప్రిపేర్ అయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు ఒక మంచి వ్యక్తి, ఆంధ్రాలో అయినా గవర్నమెంట్ రావాలి, టీడీపీ గవర్నమెంట్ రావాలి అని నేను కోరుతున్నాను. కానీ తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంది మీకు తెలుసు. ఇంకోటి టీడీపీలో నేను వెళ్ళాలని అట్లాంటి ఆలోచన లేదు, నేను వెళ్ళను. నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, నేను బీజేపీలోనే ఉంటాను, బీజేపీ నుంచే బీఫామ్ కూడా తెస్తాను, గోశామెల్ నియోజకవర్గం నుంచి మళ్ళీ ఒక్కసారి నేను ఫైట్ చేస్తాను. తెలంగాణలో సైకిల్ పార్టీకి అంత సీన్ లేదంటారు, అంతేనా? మొత్తానికి సైకిల్ పార్టీ మీద కొత్తగా ప్రేమ పుట్టలేదు, అట్లాగే పువ్వు పార్టీ మీద ఉన్న ప్రేమ చావలేదు అంటున్నాడు రాజాసింగ్ సార్. మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారు అంటున్నాడు, గట్టిగా నమ్మకమే పెట్టుకున్నాడు. చూడాలి మరి ఏమవుతుందో.